వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమను పురస్కరించుకొని
ఏడు రోజులుగా జరుగుతున్నటువంటి సాయిబాబా జీవిత చరిత్ర పారాయణాన్ని ఈ రోజు పూర్తి చేసుకొని స్వామి యొక్క పాదాలకు భక్తులందరి చేత పంచామృతాల చేత అభిషేకం చేసుకున్నారు ఈ వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుడు పుట్టిన రోజుని మనకు అందరూ అంటారు కానీ గృహస్థాశ్రమం ఒకటి సన్యాసాశ్రమం ఒకటి రెండు ఉంటాయి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేస్తారు దాన్ని చాతుర్మాస దీక్ష అని అయితే యతులు కానీ సన్యాసులు కానీ చేసేది ఆషాఢ పౌర్ణిమ నుంచి కార్తీక పౌర్ణమి వరకు నాలుగు మాసాలు చేస్తారు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో ఉండేటువంటి అజ్ఞాన నిర్మూలన చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించి సన్మార్గంలో వెళ్ళడానికి సనాతన ధర్మాన్ని పాటించడానికి ధర్మబోధలు చేసేటువంటి ఒక రోజు ఈ రోజు కనుక దీనికి వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని శాస్త్రంలో చెప్పబడింది కనుక ఆ గురు పూర్ణిమను గురువుగా భావించి దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపంగా బాబాను భావిస్తాను కనుక ఆ యొక్క గురు పూర్ణిమను పురస్కరించడం నేటి రోజున పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకున్నటువంటి ఒక భక్తులకు చూపించిన వారికి చూసిన వారందరికీ కూడాను స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత వాళ్ళకు ఉండేటువంటి ఒక ఈతి బాధల్ని పోయి లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తూ సద్గురు సాయినాథ మహారాజుకి జై.